అయ్యండి, దేశం గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు దేశం గురించి మాట్లాడుకుందాం. నేను, నాకు మన దేశం బాగుండాలంటే చాలా ఇష్టం, అందరికీ ఇష్టం ఉంటుంది. కానీ నేను చూడాలి, ఎందుకంటే నేను ఫారిన్ కంట్రీస్లో చక్కగా చాలా మాటిమాటికి నా వీడియోలో చెబుతూ ఉంటాను, అక్కడ చాలా అది బాగుంది, ఇది బాగుంది, మన దేశంలో ఎందుకు బాగుంటలేదని. వందే భారత్తో నాకు దిమ్మ తిరిగిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట, అంత బాగా నచ్చింది. అయితే ఇప్పుడు వందే భారత్ ఈ ఇంకా వచ్చే 3 సంవత్సరాల్లో ఇంకొక 400 రైళ్లు వెయ్యాలని అనుకుంటున్నారు. ఇప్పుడే ఆల్రెడీ చాలా చాలా నగరాలకి పాకిపోతున్నది వందే భారత్. చాలా గొప్పగా చాలా చాలా నాకు, నేను నాలాంటి వాళ్ళైతే, ఎందుకంటే ఫ్యాన్సీ లైఫ్ ఉండాలండి జనాలకి. ఫ్యాన్సీ లైఫ్ అంటే ఏంటి, మనకి చక్కటి మన మంచి రోడ్డు రవాణా సౌకర్యాలు చక్కగా ఉండాలి. ఏదన్నా అక్కడ బస్సులో ఆ రాడ్ ఉంటుంది, పట్టుకుంటే గబ్బు కొట్టకూడదు అనమాట, అది ఆ ఇనప వాసన కొట్టకూడదు, లేకపోతే అది కుళ్ళిపోయిన ఒక ప్లాస్టిక్ సీట్లు అట్లాంటివన్నీ చండాలంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు చక్కగా ఉన్నది, అది ఎంత బాగున్నది. సో వచ్చే ఈ సంవత్సరం లోపు ఇంకొక 75 రైళ్లు వేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చక్కగా చేసుకున్నది. ఇంకోటి ఏంటంటే విజయవాడ, సికింద్రాబాదు, ఇంకా హైదరాబాదు, ఈ 3 ఊళ్ళల్లోనూ ఇక్కడికి తగినట్టు సౌకర్యాలకు తగిలచ్చు ఆ కోచి ఫ్యాక్టరీలు, కోచ్లు తయారు చేయడానికి, కోచ్లు ఇంకా కొంచెం మెరుగైనవి చేయడానికి అట్లాంటి ఫ్యాక్టరీలు ఏవో పెట్టాలని కూడా అనుకుంటున్నట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రైల్వే మినిస్ట్రీ అనుకున్నట్టుగా కూడాను వార్తలు వస్తున్నాయి. అయితేనండి ఇంకొక ముఖ్యంగా ఏంటంటే ఈ చక్రాలు ఒకటి చాలా, ఈ వందే భారత్ చక్రాలు అండి, రైలు చక్రాలు, ఇవి చాలా అది ఒక రకమైన టెక్నాలజీతో తయారు చేసిన చక్రాలు అన్నమాట. అవి మామూలుగా ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకోకుండానికి లేకుండా కూడా ఇప్పుడు ఈ టెండర్లు వేస్తున్నారట. టెండర్లు వేసి మన లోకల్గానే తయారు చేయించుకుని మన ఈ ఎంటర్ప్రినర్లు ఉంటారు కదా, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికని చేస్తున్నట్ట. ఇది కూడా చాలా గొప్ప విషయం అండి. సో వందే భారత్ ఇప్పుడు రాబోయే సంవత్సరాల్లో ఇంకొకసారి కనుక బహుశా మోదీ గారే వస్తారని నా ఉద్దేశం. 2024 ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వస్తారో అక్కడ మోదీ గారు కూడా అలాగే వస్తారు. ఆయన ఏం చేశాడు, అది చేశాడా, ఏంటి విశాఖపట్నం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పాడు చేశాడా, ప్రైవేటీకరణ చేశాడు, లేకపోతే మనకి పోలవరం ఇంకా జాప్యం జరుగుతూనే ఉన్నది, లేకపోతే మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, ఓకే. కానీ టోటల్గా ర్యాండమ్గా మనకి దేశవ్యాప్తంగా రైళ్ళు వస్తే కూడా చాలా మెరుగైన జీవితం మనం చూడగలుగుతామండి. దానికి కృషి చేస్తున్నారు వాళ్ళు, అందుకని సంతోషించాలి. నేను ఎందుకంటే ఏ పార్టీకి పెద్దగా నేను ఫేవరబుల్ కాదండి. ఎవరు బాగా చేస్తుంటే వాళ్ళు ఓహో చాలా బాగా చేస్తున్నారు అనుకుంటాను, ఎవరు బాగా చెప్తే వీళ్ళు ఎట్లా ఎందుకు చేస్తున్నారు, ఇట్లా తప్పు కదా, ఇట్లా ఇంత స్వార్థం ఎందుకు వీళ్ళు అని వాపోతూ ఉంటా. సరే నేను వాపోయినా నేను ఆనందించినా ఎవరికి ఏమీ నష్టం లేదు, ఏది లేదు. ఏదో నా ఆత్మ ఆనందం కోసం నాకు అది ఒక ప్రక్రియ అనుకుంటాం. సో వందే భారత్ రైళ్ళు మూలంగా ఇప్పుడు ఇది ఒక గొప్ప ఒక రెవల్యూషన్ అయిపోతున్నది అని అవబోతున్నది మన దేశం అనేది నాకు అనిపిస్తున్నది. 75 రైళ్ళు ఈ డిసెంబర్లో అంటే చిన్న విషయం కాదు. మళ్ళీ 3 ఇయర్స్ లోపు 400 రైళ్ళు వచ్చేస్తాయంటే అసలు ఇంకా ఎక్కడ చూసినా కూడా ఇవి ఖండం చేసి పడిస్తారు మొత్తం. ఈ పాత రైళ్ళు, ఈ పాత వ్యవహారం, ఈ తుక్కు బొక్కులు, ఇవన్నీ చండాలపు రంగులు, అవన్నీ పిచ్చి పిచ్చి రంగులు, అవి కాపర్ రంగు లేకపోతే ఏవో ఆపు రంగు ఈ రంగుని చక్క రైళ్ళు. నేను ఎప్పుడు కూడా అనుకుంటూ, నేను ప్రీవియస్ నా వీడియోలో కూడా చూసిపోయాను, లైట్ ఎల్లో, లైట్ పింక్, చక్కటి బ్యూటిఫుల్ లావెండర్ కలర్, ఇట్లా ఫ్యాన్సీ కలర్లు వేయాలి రైళ్ళు, చక్కటి షేపులు ఉండాలి. ముఖ్యంగా రాడ్లు, ఆ ట్యూబ్ పైపులు ఉంటాయి కదా, అవి చికాక్గా ఉంటాయండి. అవి కాకుండా ఇంకా ఏదన్నా చక్కగా ఫైబర్ గ్లాసు లాంటిది, ఇంకా ఏదన్నా చక్కటి అట్లాంటివి వేస్తే బాగుంటుందన్న ఉద్దేశం, అట్లా అనుకునేదన్నమాట. కానీ నేను అనుకున్న దానికంటే కూడా ఈ వందే భారత రైళ్ళు అన్నీ ఎంతో గొప్పగా ఉన్నాయి. ఇంకా రాబోయే దానిలో రైళ్ళు ఆనంద ఉత్సాహాలతో పరుగులు తీస్తాయన్నమాట. సో మనందరం కూడా చూడబోతున్నాం ఇది, ఈ రైళ్ళ వైభవాన్ని. సో అదండి, ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.